టీడీపీ నేతలకు కీలక బాధ్యత, జగన్ సంచలన నిర్ణయం. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఓ పక్క నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూనే, మరోపక్క సిద్ధం పేరిట పార్టీ కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ సీఎం జగన్ మొండిగానే ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగానే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. మంత్రి జోగి రమేష్తో విభేదాల కారణంగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పార్టీని వీడారు. వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనుండటంతో ఆయన స్థానంలో జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుమలరావు పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే స్వర్ణాల తిరుమలరావు అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే విమర్శలు తలెత్తడంతో మైలవరం నియోజకవర్గం అభ్యర్థి విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారు. మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సీఎం జగన్ మైలవరం నియోజకవర్గంపై కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. మైలవరం అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నారు. జగన్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు ఆయన. దీంతో ముద్రబోయిన టీడీపీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖరారైంది. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో చర్చించిన తరువాతే ముద్రబోయిన వెంకటేశ్వరరావును వైసీపీలోకి ఆహ్వానించడం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా సీఎం జగన్ సూచన మేరకు ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు మైలవరం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలని చూస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.